కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీకు సిగ్గు మానం అన్నది ఉంటే నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడివైతే నీకు తెలంగాణ మీద నిజమైన ప్రేమ గనక ఉంటే సరే తెలంగాణ కంటే ఎక్క నీ కొడుకు బిడ్డ అల్లుడు అది ఏమైతాడు ఆ సంతోషం అది తెలియదు ఏం సుట్టమైతాడు కన్ఫ్యూజన్ పెద్ద కన్ఫ్యూజన్ ఒక్కొక్కలు ఒక్కొక్క మాట మాట్లాడు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువనే అనుకుందాం తెలంగాణ కన్నా అనుకుందాం అట్లనే అనుకుందాం ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఇచ్చుకొని పోని మన యువత తెలంగాణ యువతది చాలా పెద్ద మనసు చాలా పెద్ద మనసు కానీ ఈ సిగ్గుమాలనోడు కేసీఆర్ అనేటోడు ఇంట్లో ఐదు ఐదు ఉద్యోగాలు ఇచ్చుకొని ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాడు ఏ ముఖం తోటి జీతాలు తీసుకుంటున్నారా మీరు ఏ ముఖాలతోటి జీతాలు తీసుకుంటున్నారు లక్షల లక్షల రూపాయలు ఐదుగురు నీ కొడుకేమో ఫ్లైట్ ఎక్కి ఏదో వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయి ప్రైవేటు జెట్ ఎక్కి ఏ దేశానికి పోతాడు కథపూర్తి నేను దాని మీద టైం వేస్ట్ సోయి పెట్టి కూడా మన మల్లన్నయ్య చెప్పాలి ఉన్నాడా మల్లన్నకి చెప్తాడు ఏ ఫ్లైట్ ఏడెగిరింది ఏడ దిగింది అన్ని అడుగుతాడు పొద్దున్నే మల్లన్న న్యూస్ చూస్తే తెలుస్తుంది ఆ ఫ్లైట్కి పైసలు ఏడికి వెళ్తున్నాయి ముఖ్యమంత్రి కంటే సరే సర్కార్ ఖజానాకి వెళ్ళి చెక్ వాడేస్తారు ఇస్తారు 3 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల తెలంగాణ అప్పులలో ఉన్నది అది వేరే విషయం కొడుకుకి ఫ్లైట్ ఓడిచ్చిండు ఆ ఫ్లైట్ ఖర్చులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వారంకోసారి విక్తాడు ఏడుకోవాడికి ఓడిచ్చిండు పైసలు అంటే ఈడు అమ్ముతే తిన్నోడే కదా ఇచ్చింది తిన్నోడే కదా ఇచ్చింది ఒక చెల్లెలు వచ్చింది నా దగ్గరికి నిన్న నన్ను ఆపుతారట భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఉరుకులాడిస్తే మండవ వెంకటేశ్వరరావు గారి ఇంటికి పోయి 4 గంటలకు కూర్చున్నాడు గీననాట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉరుకులాడితారట ఆపుతారట ఆ చెల్లెమ్మ వచ్చి అన్న బండి సంజయ్ అన్న దీక్ష చేస్తున్నాడు మా అందరి కోసం ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నది నా నియోజకవర్గంలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకొని వచ్చింది నిన్న గణారాం గ్రామానికి వచ్చింది సంజయ్ అన్న నిరుద్యోగ దీక్ష చేస్తున్నాడంట రేపు మా అందరి కోసము ఈ కన్నులు కేసీఆర్ కన్నులన్న జానివాక కన్నులు సీస కన్నులు అవి నార్మల్ కన్నులు కావు ప్లాస్టిక్ మనసు మా బాధలు వానికి తెలియదన్న ఇవాళ మాకు తిండికి పూట పూట ఎట్లా గడుస్తుందో మాకు తెలియదు మా అన్నలు ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళు సరే బతికున్న వాళ్ళు కూడా చదువులు పాడి చేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు దాదాపు దశాబ్దం చదువులు పాడి చేసుకొని జీవితాలు పాడి చేసుకొని తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధించడానికి వాళ్ళు రోడ్డెక్కి ఎండనక వాననక ఆకలి జాంతానే అనుకుంటే రోడ్డెక్కి కొట్లాడి అలా తీసుకొస్తే తెలంగాణ వాళ్ళ బతుకులు అయోమయంలో ఉన్నాయి అన్న మాకేం భరోసా లేదు కేసీఆర్ మీద భరోసా లేదు మాకు భరోసా ఉన్నదంటే మీ కాషాయ జెండా మీద ఉన్నదన్న అన్నది